జగన్ అంటే వైసీపీ వైసీపీ అంటే జగన్ రెండో పవర్ సెంటర్గా కొన్ని పేర్లు వినిపించినా అవి కొంతకాలం మాత్రమే కానీ తెర వెనుక జగన్ రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తి ఒకరున్నారు రెండు తరాల రాజకీయాలు ప్రత్యక్షంగా చూసిన ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు చర్చ జరుగుతోంది వైఎస్ కుటుంబ ఆర్థిక లావాదేవీలతో పాటు కీలకమైన సంస్థలన్నింటికీ ఆమె హెడ్ లీడర్షిప్ క్వాలిటీస్ లో నిరూపించుకున్న ఆమె డైరెక్ట్ లీడర్ కావాలనుకుంటున్నారట పార్టీ ఆమె అవసరాన్ని గుర్తించిందో లేక ఆమె తను పార్టీకి అవసరం అనుకుందో కానీ అధ్యక్ష అనడానికి సిద్ధపడుతోంది ఎవరా లేడీ లీడర్ జగన్ అంటే వైసీపీ వైసీపీ అంటే జగన్ రెండో పవర్ సెంటర్ గా కొన్ని పేర్లు వినిపించినా అవి కొంతకాలం మాత్రమే కానీ తెరు జగన్ రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తి ఒకరున్నారు రెండు తరాల రాజకీయాలు ప్రత్యక్షంగా చూసిన ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు చర్చ జరుగుతుంది వైఎస్ కుటుంబం ఆర్థిక లావాదేవీలతో పాటు కీలకమైన సంస్థలన్నిటికీ ఆమె హెడ్ లీడర్షిప్ క్వాలిటీస్లో తానేటో నిరూపించుకున్న ఆమె డైరెక్ట్ లీడర్ కావాలనుకుంటున్నారట పార్టీ ఆమె అవసరాన్ని గుర్తించిందో లేక ఆమె తన పార్టీకి అవసరం అనుకుందో కానీ అధ్యక్ష అనడానికి సిద్ధపడుతుంది ఇంతకీ ఎవరా లేడీ లీడర్ వైఎస్ ఫ్యామిలీకి రాజకీయాలు కొత్త కాదు అది వారి బ్లడ్లోనే ఉంది ఏ పదవీ లేనప్పుడైనా పదవుల్లో ఉన్నప్పుడైనా రాజకీయంగా వారికంటూ ప్రత్యేకతను కలిగి ఉంది వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి వైఎస్ రెడ్డి వరకు అందరూ కత్తిమీద సాములాంటి రాజకీయాలు చేశారు ఇంతటి పొలిటికల్ హిస్టరీలో వారి కుటుంబానికి చెందిన ఆడవారు ఎవరూ పెద్దగా రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసింది లేదు పోటీ చేసినా రాణించలేకపోయారన్న ప్రచారముంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో వైజాగ్ నుంచి వైఎస్ విజయమ్మ ఎంపీగా బరిలోకి దిగి ఓడిపోయారు అనుకుని పరిస్థితిలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పాదయాత్ర కూడా చేశారు అయితే తరువాత జరిగిన ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు కారణాలు ఏవైనా ప్రస్తుతానికి విజయమ్మ షర్మిల ఇద్దరు జగన్కు దూరంగా ఉంటున్నారు వైసీపీలో జగన్ కు దగ్గర బంధువులైన వారు రాజకీయాల్లో ఉన్నప్పటికీ తన కుటుంబ వ్యక్తులు అనుకునేవారు ఎవరూ లేరు తన కుటుంబం నుంచి పోటీ చేయించడానికి తల్లి చెల్లి తనతో లేరు దీంతో జగన్ తన భార్య భారతిని ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో నిలపాలని భావిస్తున్నారట దానికి భారతి కూడా సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే తెర వ్యాపారాలతో పాటు ముఖ్యమైన రాజకీయ వ్యవహారాలు కూడా భారతి చూసుకుంటున్నారు వైసీపీలో తీసుకునే కీలక నిర్ణయాల్లో కూడా భారతి ప్రమేయం ఉంది అని పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు ఇప్పుడు వైఎస్ కుటుంబం నుంచి వైఎస్ భారతి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం పక్కా అనే చర్చ జోరుగా సాగుతుంది అయితే జిల్లాలో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే చర్చ ఉత్కంఠ రేపుతుంది తమ కంచుకోట పులివెందల్లో జగన్ పోటీలో ఉంటే భారతిని ఎక్కడి నుంచి పోటీకి దింపాలి అనే కసరత్తు ఇప్పటికే పూర్తి అయింది అంటున్నారు వైకాపా కీలక నేతలు పులివెందలకు పక్కనే ఉన్న నియోజకవర్గం జమ్మల మడుగు పులివెందలతో పాటు జమ్మల మడుగులో కూడా వైఎస్ కుటుంబానికి అభిమానులు కార్యకర్తల అండదండలు పుష్కలంగా ఉన్నాయి ఇదే సరైన నియోజకవర్గం అని భావిస్తున్నట్టు తెలుస్తోంది జమ్మల మడుగు నియోజకవర్గం నుంచి మూలే సుధీర్ ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో గెలుపొందారు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేత కావడం డాక్టర్ గా విద్యా అధికుడు కావడంతో జగన్ టికెట్ కేటాయించారు జగన్ గాలి బలంగా ఉండటంతో మొదటిసారి పోటీ చేసిన టీడీపీ నేత రామసుబ్బారెడ్డిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టారు సుధీర్ రెడ్డి తర్వాత జరిగిన పరిణామాల్లో రామసుబ్బారెడ్డి వైకాపా గుటికి చేరడం దేవగుడి కుటుంబం ప్రధాన ప్రత్యర్థి కావడం స్థానిక ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు రావడంతో పాటు వచ్చే ఎన్నికలో సుధీర్ రెడ్డి ఓటమి తప్పదు అని సర్వేలు చెప్పడంతో వైఎస్ భారతిని జమ్మల మడుగు నుంచి రంగంలోకి దించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న దేవగుడి కుటుంబం ఇప్పుడు ప్రధాన శత్రువుగా మారడంతో జగన్ జమ్మలమడుగుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైకాపా తరపున గెలిచిన దేవగుడి ఆదినారాయణ రెడ్డి తర్వాత ఓ టీడీపీ గుటికి చేరి మంత్రి పదవి చేపట్టారు రెండువేల పదిహేడులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి ఓటమికి ఆదినారాయణ రెడ్డి వ్యూహాలే ప్రధాన కారణమంటారు వచ్చే ఎన్నికల్లో దేవగుడి కుటుంబం నుంచి పోటీ తప్పదు అనే నేపథ్యంలో ఒకే దెబ్బకు రెండూ పిట్టలు అనే కొనలో ఇటు జమ్మల మడుగులో గెలవడం అటు ఆదినారాయణ రెడ్డి కుటుంబాన్ని దెబ్బ కొట్టాలని జగన్ భావిస్తున్నారు వయస్ భారతి బరిలో ఉంటే అక్కడ గెలుపు ఈజీ అవుతుందని భావిస్తూ ఉన్నారు చూడాలి మరి ఎన్నికల నాటికి ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో